ఓం మహాగణాధిపతయే నమ ఓం నమః నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఇది యో వదేత్ తస్య నిస్సరతే వాణిజికన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు నవంబర్ మాసంలో ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా అసలు ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది నవంబర్ మాసంలో అని చెప్పి చూసుకున్నట్లయితే వృషభ రాశిలో రాహువు కన్యారాశిలో బుధుడు సంచరిస్తూ ఆ బుధుడు రెండవ తేదీ నుంచి మారుతున్నాడు తొమ్మిది గంటల ఇరవై తొమ్మిదో నిమిషానికి ఎందుకంటే మనం పక్ష ఫలితాలు ప్రత్యేకంగా మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి చెప్తూ ఉంటాం అలాగే తులారాశిలో రవి కుజులు ఉన్నారు వృక్షికంలో కేతువు ధనస్సులో శుక్రుడు ఎందుకంటే శుక్రుడు బయటకు వచ్చేసాడు శుక్రుడు అదేవిధంగా శని గురువులు మేజర్ ప్లానెట్స్ దశమంలో అంటే మకర రాశిలో సంచరిస్తున్నాయి ఈ పక్షంలో ఈ ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల మరియు బుధుని యొక్క మార్పు వల్ల ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అదే విధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలి చాలా చిన్న చిన్న వాటితోని అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తుంది ఇక్కడ గ్రహస్థితి రెండు మేజర్ ప్లానెట్స్ దశమాన్ని చూస్తున్నాయి అలాగే షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని పాయింట్ నెంబర్ టూ ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ మూలంగా పాయింట్ నెంబర్ త్రీ ఏదైనా యాన్స్ట్రస్ ప్రాపర్టీస్ మూలంగా నాలుగో పాయింట్ తండ్రి గారి యొక్క ఆస్తి సంబంధించినటువంటి విషయాల్లోని చక్కగా యోగించేటువంటి యోగం కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే రెండవ తేదీ నుంచి బుధుడు మారుతున్నాడు కాబట్టి మీకు తండ్రి ఆస్తి సంబంధించిన విషయంలో మాత్రం చిన్న ఘర్షణ కావచ్చు అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనే లేదా తండ్రి మూలంగా కొంత స్ట్రెస్ కావచ్చు మీకు కలగనుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో తన ఆరోగ్య విషయంలోనే ముఖ్యంగా హార్ట్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బంది ఎవరైనా పడుతున్నట్లయితే మీ తండ్రి వరుస వాళ్ళు కానీ తండ్రి కానీ ఆ విషయంలో పర్టికులర్ కొంత కొద్ది జాగ్రత్తలు తీసుకోండి మనకి ఆస్ట్రాలజీ ఉన్నది ఎందుకంటే ముందుగా జరగబోయేటువంటి అంశాన్ని గ్రహస్థి సూచించినప్పుడు మనం జాగ్రత్తగా ఉండి ఆ ఇబ్బంది పడకుండా ఉండడానికి అలాగే మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక గమనించినట్లయితే కొంతవరకు అనుకూలంగా ఉంది ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కాకపోతే రుణాలు లభిస్తాయి రుణ ప్రయత్నాలు చక్కగా సక్సెస్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది ఈ యొక్క పక్షములో అలాగే వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది కాకపోతే వ్యాపారం కంటే ఉద్యోగస్తులకు మరింత అనుకూలమైనటువంటి వ్యాపారం పరిస్థితులు కనబడుతున్నాయి ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ రంగాల వరకు చాలా బాగుంది హోమ్ లోన్స్ లభిస్తాయి ఎడ్యుకేషన్ లోన్స్ హోమ్ లోన్స్ రైతులకి కొన్ని కొన్ని గవర్నమెంట్ నుంచి పొందేటువంటి లబ్ధి కూడా కొంతవరకు ఉంటుంది కాకపోతే ఎక్కువ ప్రయత్నం చేయాలి ఎందుకంటే లాభాధిపతి అయినటువంటి రవి రాశిలో సంచరిస్తున్నాడు కావున లాభం వస్తుంది కాకపోతే సప్తమాధిపతి ద్వితీయాధిపతి అనేటువంటి కుజుడు కూడా రాశిలో సంచరిస్తున్నందుకు వర్క్ ప్రెషర్ కానివ్వండి ఇంకా లాభాలు ఎక్కువగా సంపాదించాలనేటువంటి స్ట్రెస్ కానివ్వండి మరియు జీవిత భాగస్వామితో పార్ట్నర్స్తో కుటుంబ సభ్యుల్లో సోదరవర్గంతో మరియు ఫ్రెండ్స్ అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులతోని కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు కనుక చదువుకుంటూ రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే చాలా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మనము ఈ పక్ష ఫలితాలు ఏవైతే చెప్పుకుంటున్నామో ఇవి గోచార ఫలితాలు ఈ గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతకంలో మీరు జన్మించినప్పుడు ఎటువంటి గ్రహస్థితి ఉంది మీరు పుట్టినప్పుడున్న గ్రహస్థితి ఏమిటి ఇప్పుడు ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి మహాదశ భుక్తి అంతరాలు ఏమిటి ఎటువంటి యోగంలో జన్మించారు ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ప్రజెంట్ ఎటువంటి జోలికి వెళ్ళకూడదు అంటే కొంతమంది బిజినెస్ పెడదామనుకుంటుంటారు ఇప్పుడున్న మీ గ్రహస్థితి అనుకూలించకపోతే బిజినెస్ యోగించదు లేదా ఇల్లు కట్టుకుందాం అనుకుంటుంటారు లేదా కొత్తగా ఏదైనా బిజినెస్ యోగిస్తే చక్కగా యోగిస్తుంది బిజినెస్ అలా ఎవరికైనా డబ్బులు ఇద్దాం అనుకుంటారు అటువంటి ఎటువంటివి నడుస్తున్నాయి అనేది ముఖ్యంగా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గోచార ఫలితాలు కంటే మన గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము గోచారం అనేటువంటిది కాలము వంటిది కాలంలో ఎటువంటి మార్పులు జరిగితే మనం బయటికి వెళ్ళాలన్నా బయట ఎండగా ఉంది లేదా వర్షం పడుతుంది దట్ ఈజ్ కాలం దాన్ని బట్టి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం ఇది కూడా గోచారం కూడా అటువంటిది ఈ గోచార గ్రహాలు మన గ్రహాలను సపోర్ట్ చేయడము సపోర్ట్ చేయకపోవడము బాగా విపరీతంగా యోగించడం ఇటువంటి కండిషన్స్లో ఉంటాయి అప్పుడు యోగించినప్పుడు దానికి సంబంధించిన దీపారాధన గ్రహారాధన లేకపోతే చిన్న మంత్రం చదువుకోవడం చేయడం ద్వారా అనుకూలించేలా చేసుకోవచ్చు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే గోచారం ఇస్ జస్ట్ సపోర్ట్ మెయిన్ మీ జన్మజాతకము ఇప్పుడు చెప్పింది నేనైనప్పటికీ చెప్పేసిన సాక్ష్యాలు లలిత అమ్మవారిగా భావిస్తూ మీకు చాలా చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క పక్షంలో శ్రీమాత్రే నమ